దేనికోసం ఫ్రీజ్ ఎక్కిపోతే గవర్నమెంట్ ఫ్రీజ్ కదా, సిలిండర్ 1000 రూపాయలు చేసింది కదా, పెట్రోల్ 105 రూపాయలు చేసింది కదా, డీజిల్ ధర పెంచింది కదా, మంచిగా 150 రూపాయలు అయినట్టుక దేనికే దేనికోసం. ఒక వ్యక్తి కోసం మనమెంత నష్టపోవాలి హైదరాబాద్ ప్రజలకు? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ నుంచి ఎన్నికలు ఎక్కడ 17 రోజులకు వస్తుందా, నెలకు వస్తుందా, తెలియదు. ఈ నెల రైతులు మీ బాధ్యత కాదు. అవుతల రెండేళ్లు మీ ఫంక్షనాలు పూర్తి చేయడం, సిద్దిపేట కట్టినట్టు మార్గం దోపిడా కట్టించడం, అంటే సాకలేని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, హైదరాబాద్ లో బ్రహ్మాండమైన విగ్రహాన్ని 26వ తారీఖు నాడు మన ఫంక్షనాలను శంకుస్థాపన చేద్దాం. ఆ రోజు మీ విండాలందరూ తయారు చేయాలి. మొత్తం భార్య బిడ్డలతో సహా అందరూ అధికారికంగా ఆర్టీఓ పిలిచి, కలెక్టర్ పిలిచి అఫీషియల్ గా మన చాకలైన జయంతి చేసి ఉందా ఫంక్షనాలకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేసుకుందాం. సో ఈ పని మనం 26వ తారీఖు చేసుకుంటున్నాం. 26వ తారీఖు ఇంకేమన్నా పర్యాయం ఉన్నట్టు అటువంటి 5000 పైసలు ఉంటే ఇక కర్త కలిగించరా, గతం పెట్టరా, ఎంత చేస్తారో మీ కోల్పోయిన రోజు మాట్లాడి మన జాతికి ఇంత సేవ చేసి మనకి ఇంత గౌరవం ఇచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ వైపు ఉందామని శ్రద్ధ చెప్పుకొని ఏకటి యొక్క ముక్త కట్టంతో మనమంతా టీఆర్ఎస్ వైపు 2 సీట్లకే మన ఓటు అనే విధంగా మీరు అనుకోండి.